ఛేదించడంలో మీడియా సమాచారం దోహదమవుతుంది. వార్తల యాప్ మీడియా సదస్సులో అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ. జిల్లా కేంద్రం అనకాపల్లిలో వార్తల యాప్ మీడియా వర్క్షాప్ జరిగింది. ఈ సదస్సును భారత ప్రభుత్వ పత్రికా సమాచారం కార్యాలయం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోలీస్ రంగానికి సంబంధించి పలు రకాల కేసులు ఛేదించడానికి మీడియా సమాచారం ఎంతగానో దోహదం చేస్తోందన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు సమాచారం కేసులు ఛేదనకు ఉపయోగపడిన సందర్భాలు అనేకమున్నాయన్నారు. నాణ్యత కలిగిన వార్తలు సమాజంలో మంచి వాతావరణం ఏర్పాటుకు దోహదంగా నిలుస్తాయన్నారు. మరో అతిథి లీడర్ దినపత్రిక అధినేత వివి రమణమూర్తి పత్రికా రంగంపై మాట్లాడారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు పలు రకాల ఆన్లైన్ మాధ్యమాలు పనిచేస్తున్నాయన్నారు. ఇదే సందర్భంలో కొంతమంది అత్యుత్సాహంతో చేసే ప్రచారాలు చులకన అపనమ్మకం అవుతున్నాయని తెలిపారు. ప్రతి విలేకరి ప్రభుత్వ పథకాలపై అవగాహన ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు దోహదపడే సమాచారం అందించిన వారమవుతామన్నారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి గురించి వివరించడంతో పాటు ఏపీలో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలతో కూడిన పోస్టర్స్ ను ప్రదర్శించారు. మనందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. మనందరం కలిగి మాట్లాడుకొని మీ అందరినీ మీరు అప్డేట్ చేసుకొని మీ అందరినీ కూడా నేను కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. టీఏపీ ద్వారా జరిగేటటువంటి చాలా కార్యక్రమాల్లో రూరల్ ఏరియాస్లో జరిగేటటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి ఒక గేమ్ చేంజర్స్గా ఉపయోగపడతాయనేటటువంటి దాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏమి జరుగుతుంది సెంట్రల్ లెవెల్లో అనేటటువంటిది రూరల్ ఇండియాకి కనెక్ట్ చేసేటటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎక్కడెక్కడైనా వాయిస్ గ్యాప్స్ అనేవి ఏదైనా ఉంటే ఆ గ్యాప్స్ అనేవి కూడా థింక్ అవుతాయి. అండ్ సెకండ్ ఇప్పుడు మారిపోతున్నటువంటి మార్పు అంటే కాలంతో పాటు మారుతున్నటువంటి సమాచార రంగంలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్లో ఎలా మారుతుంది అనేటటువంటిది ప్రతి రోజు దాని యొక్క కొత్త పంపలు అనేటటువంటి చెప్తాయి. సో మనం మన కళ్ళతో చూసినటువంటి ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు మీడియా ఎవల్యూషన్ ఎట్లా అయిందో సోషల్ మీడియాలో కూడా ఎన్ని ప్యాసెట్స్ అంటే ఎన్ని రకాలైనటువంటి ఆహారాలను మార్చుకుంటూ రకరకాల రూపాలలో రకరకాలుగా కమ్యూనికేషన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీ చేంజ్ అంటే ఏ చేంజ్ అయినా సరే ఆ చేంజ్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ ఎట్లా ఉంటాయో దీనికి ఇనార్మస్ పాజిటివ్ థింగ్స్ జరిగాయి ఇలాంటి ఎవల్యూషన్. ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఈ స్కీమ్స్ ని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారనేది అర్థమయ్యే విషయం. చాలా మందికి తెలియదు కనుక ఎలా అప్రోచ్ కావాలి, ఎలా అమలు చేయాలి. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కొంతమంది లబ్ధి పొందుతారు, పొంది ప్రయోజనం పొంది చాలా మంచి స్టేటస్ పెడతారు. అటువంటి సక్సెస్ స్టోరీస్ కూడా కావాలన్నది ఈ శిబిరాల తరగతి. ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రని ఇవాళ జరిగే సందర్భం పోషిస్తారు. కానీ గతంలో జరిగేదానికి ఇవాళ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. గతంలో జరిగిన ఒక న్యూస్ పేపర్లో ఒక సేకరించడం, ఒక వార్త ప్రచురించడం, ఆ ప్రచురించిన తర్వాత మరుసటి రోజు ఈ సంబంధిత అధికారులు రియాక్ట్ అవడం ఇట్లా ప్రాసెస్ జరిగేది. కానీ ఇప్పుడు అంత సమయం లేదు. ప్రతి ఒక్కరు జర్నలిస్టే, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. ఇవాళ తనకి తోచింది అంటే అందులో ఇది నమ్మాలి ఇది నమ్మకూడదు అనేది వేరే విషయం. తనకి రిలేబిలిటీ ఉందా లేకపోయినా ముందు ఒక వార్త కొనేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, వాళ్ళు బెయిల్ వచ్చిందని వాళ్ళందరూ ఒట్లాడుతూ ఉంటారు. బెయిల్ వచ్చిందని వాళ్ళు మెసేజ్ పెట్టారు, అదే ముందు తమలాగా వెళ్ళిపోతారు. నిజంగా అందులో ఫ్యాక్ట్ లేదు, బెయిల్ రాలేదు. అంటే రిలేబిలిటీ లేని సమాచార వ్యవస్థ నడుస్తుంది. యాక్చువల్గా దీనికి అనుగుణంగా మనకి ఎక్కడికైనా సరే శాశ్వతంగా ఉండేది చనిపోతే 5 లక్షల వరకు సపోర్ట్ చేయొచ్చు. ఆరోగ్యం బాగోకపోయినా, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నా, లేకపోతే ప్రమాదం జరిగినా వాటిని ఆసుపత్రికి ఉండదు. నేను ఇప్పుడు అడిగాను అది ఎక్కడి ఎక్కడ జర్నీ స్కీమ్ వర్తిస్తుందా, లేకపోతే నాన్ ఎక్కడ ఎక్కడ జర్నీ స్కీమ్ ఉంటారు కదా వాళ్ళకి వర్తిస్తుందా. నాన్ ఎక్కడ జర్నీ స్కీమ్కి 1 లక్ష వరకు వర్తిస్తుంది, ఎక్కడ ఎక్కడ వరకు 5 లక్షల వరకు వర్తిస్తుందని వాళ్ళకి చెప్పాం. అంటే యాక్చువల్గా చాలా మంది జర్నీ స్కీమ్కి ఈ స్కీమ్ ఉన్నదని కూడా తెలియదు. ఇవాళ ఇటువంటి సినిమాల వల్ల మనకు అటువంటి ప్రయోజనం జరుగుతుంది. ఏమి ఉన్నాయి, ఏమి పోయినాయి, మనకి మనకేమి ఉన్నాయి, లేకపోతే ప్రజలకు చెప్పాల్సినవి ఉన్నాయి,
అనేది చాలా ఇటువంటి సెమినార్లు చేయడం వల్ల చాలా ఉపయోగం. చాలా కాలం తర్వాత జర్నలిస్ట్ నేను ఇక్కడ పనిచేస్తాను, రత్నపల్లిలో పనిచేస్తాను, అందరూ నా మిత్రులే ఇక్కడ వాళ్ళందరూ వారితో కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. చాలా సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత వీళ్ళందరినీ చెప్పారు. సఫీ కూడా ఉన్నారు, సఫీ కూడా వారితో పనిచేస్తారు, ప్రసాద్ గారు, ఎంత కన్నాజీ గారు, ఇలాంటి సీరియస్ ఉన్నారు చాలా చాలా మంది పేరు పేరు ఇక్కడ ఉన్న డిపిఆర్ కూడా నా క్లాస్మేట్ సాయిబాబు. ఇట్లా అయితే చాలా సంతోషం ఏంటంటే ఇవాళకైనా సరే ఇటువంటి కార్యక్రమాన్ని బిఏబి నిర్వహించడం ఇక మరింత విస్తృతంగా ఈసారి నాకు కొంచెం సలహా ఏంటంటే స్టేట్ లో కానీ జిల్లా హైకోర్టులో కానీ బిఏబి అక్రెడిటేషన్ కేవలం ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ మాత్రమే స్టేట్ లో కన్సర్న్ స్టేట్స్ లో అక్రెడిటేషన్ కార్డు ఇష్యూ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మాకు మెయిన్ ప్రాధాన్యం ఎవరంటే మా పబ్లిసిటీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, పిఎంఓ, క్యాబినెట్ సెక్రటరీ. అదేవిధంగా అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు ఒక 55 డిపార్ట్మెంట్లు, 55 మినిస్ట్రీస్, 87 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రచార బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటున్నాం. అదేవిధంగా సబార్డినేట్ ఆఫీసు, రాష్ట్ర స్థాయిలో ఉన్న పిఎస్సీలు, రాష్ట్ర స్థాయిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలు పబ్లిసిటీ అంటే ప్రచారం కూడా మేమే చేస్తున్నాం. ఇందులో మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆన్లైన్ మీడియా. ఇప్పుడు ఈ మధ్య మనం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న న్యూస్ ఓరియంటెడ్ వాటిని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది హౌస్ హోల్డ్స్కి వీళ్ళకి కూడా మన సమాచారం చాలా